మా పార్టీ మీద బురద తల్లాలి అన్నటువంటి ఆలోచన మీరు మానేయండి మానేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి నువ్వు ఒక ఆకాశం పై చూసి నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా ఎదుటి వారి మీద బురద తల్లి ఆనందించడంలో అది ఒక కోతి చేష్టలు అంటారు దాంట్లో చంద్రబాబు నాయుడు కన్నా మించినటువంటి వ్యక్తి ఇంకొకడు ఉండడు అసలు కార్పొరేట్ రంగంలో ఒక్క విషయం చెప్పాలి కార్పొరేట్ రంగంలో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి చరిత్ర ఇంకెవ్వరికి కూడా లేదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి సిబిఐ ఈడి కేసుల్లో ఇరుక్కున్న క్వారీ ప్రమోటర్లు ఎవరు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తున్నా క్వారీ ప్రమోటర్లు ఎవరు ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు లోకేష్ నాయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఆ క్వారీ ఓనర్లు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మెగాబిట్ ఫైనాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆ క్వారీ ఓనర్లు ఆ తర్వాత మేకా యుగంధర్ దగ్గర నుంచి దాన్ని రాజీనామా దానిలో రాజీనామా చేయించడం ఆ కుటుంబం ఇప్పుడు ఈ కుటుంబం అంతా దాంట్లో డైరెక్టర్లుగా ఉండి దాన్ని ఈ కుటుంబం నారా కుటుంబం తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా మీరు చేసింది మోసం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇంకొక విషయం మీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి ముత్తురాజు విజయ్ కుమార్ సత్యం కంపెనీస్తో సంబంధం లేదానని ప్రశ్నిస్తా ఉన్నా ఆయన ఇప్పుడు ఇప్పటికీ సిఫీ టెక్నాలజీస్లో డైరెక్టరే కదా ఈరోజు కూడా సిఫీ టెక్నాలజీస్కి సత్యంకి సంబంధం లేదని చెప్పగలరా లోకేష్ ఈ విషయం కూడా లోకేష్కి లోకేష్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇంకొక విషయం బంధువులు ముందుగా బంధువులైతే అవన్నీ ఒకరి కంపెనీలే అన్నటువంటి ఆరోపణ నా బంధువులన్నీ కూడా అన్నీ కూడా నా కంపెనీలేనని కానీ ఒక ఇన్ఫరెన్స్ కానీ డ్రా చేస్తే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు మీకు తెలుసో లేదు నిజంగా కూడా నాకు చంద్రబాబు నాయుడు బంధువు మా అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎలా అనేది కూడా చెప్తా తారక రత్న అంటే ఎన్టీఆర్ గారి మనవడు నా వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు నాకు అన్న అంటే నా ఆస్తులన్నీ చంద్రబాబు అయిపోతాయి చంద్రబాబు ఆస్తులన్నీ నా అయిపోతాయా బంధువైనంత మాత్రాన హెరిటేజ్ హెరిటేజ్ బంధువులైనంత మాత్రాన హెరిటేజ్ అరవిందో ఒకటైపోతుందా చంద్రబాబు నాయుడికి ఈ మధ్యన తర్కం అనేటటువంటిది లేకుండా ఏదో ఒక రకంగా అసంబద్ధమైనటువంటి విమర్శలు చేయాలి బురద తల్లాలి అన్నటువంటి ఎక్కువైందే కానీ నిజంగా తెలివి అన్నటువంటిది ఏ కోశానా లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నుంచి తీయడం జరిగింది ఉదాహరణకి ఈ శ్రీనివాసన్ అనే వ్యక్తికి అడాన్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు 50% షేర్ ఉంది ఇతను ఎవరో మనకు తెలియదు ఏదో కామన్ డైరెక్టర్ అట ఇక విహాన్ ఇది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే లాజిక్ ప్రకారం అయితే ఇది బ్రాహ్మణిదే ఈ విహాన్ అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాగరాజు నాయుడు డైరెక్టరు హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు ఆ తర్వాత లివ్ లైఫ్ హాస్పిటల్స్లో ఎవరు డైరెక్టర్గా ఉన్నారు ఆ తర్వాత మెగాబిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పాను కదా సిబిఐ ఈడి కేసులు ఉన్నదాన్ని యుగంధర్ని తప్పించి తీసుకున్నారనేది దాని డీటెయిల్స్ ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఎవరెవరు డైరెక్టర్స్ ఇవన్నీ కూడా కామన్ డైరెక్టర్స్ ఇవన్నీ కూడా అన్నిటిలో వీళ్ళందరూ కూడా కామన్ డైరెక్టర్స్ ముత్తురాజు ఎం విజయ్ కుమార్ ఇతను డైరెక్టర్ కామన్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఎన్ని కంపెనీస్లు మొత్తం నారా బ్రాహ్మణి ఇంచుమించుగా 16 కంపెనీస్లో డైరెక్టర్ నారా భువనేశ్వరి
నారా భువనేశ్వర్ ఇంచుమించుగా 17-18 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. విష్ణురాజు ఇంతకుముందు రాశి సిమెంట్స్ చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు. ఇతను ఎన్ని కంపెనీలు ఇంచుమించు 20 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. దీంట్లో చాలా కంపెనీలు డైరెక్టర్గా కామన్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ హెరిటేజ్. ఇవన్నీ చంద్రబాబు చెప్పే లాజిక్ కానీ కరెక్ట్ అయితే ఇవన్నీ కూడా మీకు ఆధారాలతో సహా నేను ఇస్తా ఉన్నా. అప్పుడు నేను చంద్రబాబు చెప్పే లాజిక్ నేను కూడా ఒప్పుకుంటా. వీటన్నిటికీ ఇంకొక చాలా వింతైనటువంటి విషయం, మొత్తం 16 కంపెనీల నుంచి 20 కంపెనీలకి నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి డైరెక్టర్స్గా ఉంటే వాటన్నిటికీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక్కటే, ప్లాట్ నెంబర్ 6-3-541 సి 4th ఫ్లోర్ ఎర్రమంజిల్ కాలనీ పంజాగుట్ట హైదరాబాద్. అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బోగస్ కంపెనీస్ కావచ్చు, జెన్యున్ కంపెనీస్ కావచ్చు, ఈ కామన్ డైరెక్టర్స్ ఉండేటివి కావచ్చు, ఇవన్నీ బినామీ కంపెనీలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మీకు నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మొత్తం డీటెయిల్స్తో సహా మీ అందరికీ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయం తీసుకోండి, పాత్రికేయ మిత్రులే నిర్ణయం తీసుకోవాలి. కామన్ డైరెక్టర్గా ఉంటే ఆ కామన్ డైరెక్టర్ వల్ల ఆ కంపెనీ కూడా మందైపోతుందా అన్నటువంటి విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, అదేదో క్రూయిజ్ కంపెనీ అంట, అది నా డాటర్కి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్తా ఉన్నారు. ఆ క్రూయిజ్ కంపెనీ ఏందో తెలియదు, అటు మా వ్యంకుడు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, తను నా డాటర్కి కూడా తెలియదు, కానీ చంద్రబాబుకు మాత్రమే తెలిసింది క్రూయిజ్ కంపెనీ ఓనర్షిప్ మాది అని అనేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు ఆ క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే నీకు ఫ్రీగా రాసిచ్చేస్తాను తీసుకోను అని చెప్తున్నా. నిజంగా కూడా ఫ్రీగా రాసిచ్చేస్తా క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే, అదే కానీ మాదైతే. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. అదాంటి స్టోరీస్ మీరు ఈ రోజు మేమేమంటామంటే, ఎక్కడైనా సాహస మరణాలు అని చెప్పి మీరు మాట్లాడుతూ, ఏ గవర్నమెంట్ అయినా పరిశ్రమలు తీసుకొచ్చో దాని నుంచి వచ్చిన డబ్బులో, లేకపోతే ప్రజలకి నాణ్యమైన పన్నులు వేసి దాని మీద తీసుకొచ్చిన డబ్బులో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చూపించి దాని మీద తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి అది వాళ్ళు ఆదాయ వనరుగా మార్చుకొని ఆ ఆదాయ వనరుని బేస్ చేసుకొని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ సంక్షేమ కార్యక్రమాలు చేయటం కానీ చేయటం అనేది పరిపాటి. కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కేవలం ఆదాయ వనరు ఏందిరా అంటే మద్యం మీద వచ్చిన డబ్బు మాత్రమే ఆదాయ వనరు. ఇది రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు జనసేన వాళ్ళు సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు చెప్తున్నది కాదు, ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానంటే అది కేవలం మద్యం వల్ల మాత్రమే అని చెప్పి, ఆ మద్యం డబ్బులు రావటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి ఇలా బురద చల్లుతున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడట్లేదేమో కానీ, జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదేమో కానీ, ఓట్లేసిన పాపానికి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరం కూడా మేమందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఎస్, నువ్వు పెడుతున్న బ్రాండ్లు ఏదైతే నువ్వు పంపిణీ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలంటే ఉన్న బ్రాండ్ల్ని క్రమేపీ తగ్గించి, నువ్వు అన్నట్టుగానే ఎలాగా క్రమేపీ తగ్గిస్తానన్నట్టుగానే క్రమేపీ తగ్గించాలి. కానీ నువ్వేం చేసావు, ఉన్న బ్రాండ్లన్నింటినీ చెత్తకొప్పుల పడేసి నాణ్యమైన ప్రపంచంలో జరిగే అన్ని బ్రాండ్లను కూడా పక్కన పెట్టేసి నువ్వు కొత్త బ్రాండ్ని జే బ్రాండ్స్ బయటకు తీసుకొచ్చావు. దేనికి జే బ్రాండ్స్? కేవలం నీ తాలూకా బినామీల తాలూకా కడుపు నింపడానికి, నీ జేబులు నింపుకోవడానికి మాత్రమే జే బ్రాండ్స్ ని బయటకు తీసుకొచ్చి కొత్త కొత్త డిస్టిలరీస్ కి నువ్వు కంపెనీలకి అనుమతులు ఇస్తూ పాత డిస్టిలరీస్ వాళ్ళని పక్కన పెట్టేసి అది కూడా ఏదో చీమల పొట్ల నుంచి పావులు వచ్చి చేరినట్టుగా నీ తాలూకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రసం రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి కలిపి ఆ కంపెనీస్ అన్నింటిని చేజిక్కించుకొని అందులో విషపు మద్యాన్ని నింపి విషపు మద్యాన్ని తయారు చేసి అది నింపి మీ తాలూకా మనుషుల చేత ప్రజలకి అమ్మించి తాగించి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారంటే ఇవి ప్రభుత్వ హత్యల నాలా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హత్యల నాలా,
విజయసాయి రెడ్డి చేస్తున్న హత్యలు అనాలా నేను అడుగుతున్నాను ఈరోజు. ఏ సాధారణ గ్రూప్స్ గురించి మేము మాట్లాడాం? అరే నీ దమ్ము ఉంటే అదాన్ డిస్టిలరీస్ ఎవరిదో దాని గురించి చర్చకు నేను సిద్ధం అని చెప్పి ధైర్యంగా మాట్లాడు. అది గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు నాకు అన్న అవుతాడు, వరుసకి మోదీ నాకు మామ అవుతాడు, అదాన్ గ్రూప్ వాళ్ళ తోడలుడు అవుతాడు. ఎందుకు ఈ చెత్త కబుర్లు మాకు? అంటే ఏదో లింకులు పెట్టుకొని ఏదో తీగ ఏదో డొంకలాగుతున్నా అన్నట్టుగా నువ్వు ఊహించేసుకొని చంద్రబాబు నాయుడు గారికి అలా వస్తే నాకు వరుసకి అన్న అవుతాడు, లేకపోతే మోదీ తాత అవుతాడో మామ అవుతాడో, లేకపోతే అదాన్ గ్రూప్ వాళ్ళు ఇలా అవుతారు, విజయ జగన్మోహన్ రెడ్డి అదవుతాడు, ఎందుకు అబ్బాయి మాటలండి? ఎస్, అదాన్ డిస్టిలరీస్ లో ఈ రోజు తయారు చేస్తున్న మద్యంలోని చాలా కెమికల్స్ ఉన్నాయి. పెరోగేల కెమికల్ అని కెమికల్ ఉంది, ఐసోఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఇంకా చాలా కెమికల్స్ ఉన్నాయి, విష పదార్థాలు ఉన్నాయి. ఎస్, నేను చెప్తున్న విష పదార్థాలు అన్ని ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్ కి అనుమతులు ఇచ్చింది మీరు కాదా? 2019 డిసెంబర్ 2nd పుట్టిన కంపెనీ ఇది. అదే రోహిత్ రెడ్డి మీ అల్లుడు, విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి కంపెనీస్ సుమారుగా 20-30 కంపెనీలు ఒకే డోర్ నెంబర్ తో ఒకే ఇంటి అడ్రస్ తో ఉండటం నిజం కాదా? ఈరోజు అదే రోహిత్ రెడ్డికిను అదే విధంగా అతని తాలూకా సహచరుడు కాశీ ఛాయానుల శ్రీనివాస్ కి సంబంధం లేదని చెప్పే దమ్ముందా విజయసాయి రెడ్డికి కానీ రోహిత్ రెడ్డికి గారికి కానీ? ఆ కాశీ ఛాయానుల అతను ఈ రోజు ఎవరైతే రోహిత్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరూ కామన్ డైరెక్టర్స్ కింద ఎన్ని కంపెనీస్ లో లేరు ఒకే అడ్రస్ తో? ఎస్, నాకు అదాన్ని డిస్టరిస్తారు అసలు నాకు సంబంధం లేదని మీరు మాట్లాడుతున్నారు. మామూలుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు సంబంధం లేని ఏ ఇష్యూని కూడా మీరు ఎంటర్టైన్ చేయరు. అది డ్యామ్. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తానో, తెలుగుదేశం పార్టీ పేరు చెప్తానో అల్లాడిపోయి వాళ్ళకి కనీసం పెన్షన్ ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాకుండా చేస్తున్న నీ వ్యవస్థలో అసలు నీకు లాభం లేకుండా, రూపాయి లాభం లేకుండా నువ్వు ఏ పని చేయవు. ఎందుకంటే యు ఆర్ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అటువంటిప్పుడు ఈ రోజు అదాన్ డిస్టిలరీస్ కి 2,000 కోట్లు ప్రభుత్వ సొమ్ముని తీసుకొచ్చి డిస్టిలరీస్ పేరు మీద మద్యం సరఫరా చేస్తున్నందుకు 2,000 కోట్లు విత్ ఇన్ 3 ఇయర్స్ స్పాన్ లో ఆ టర్న్ ఓవర్ సాధించేటట్టుగా నీ గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్ళలేదా? 2,000 కోట్లు 40 బ్రాండ్స్ అనుమతిస్తావా? సుమారుగా 100 డిస్టిలరీస్ ఈ రోజు బెవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నోటిఫై అయి ఉంటే కేవలం 16 కంపెనీలకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు? అందులో అదాన్ డిస్టిలరీకి 40 బ్రాండ్లు సరఫరా ఎలా ఇచ్చేసావు నువ్వు? నీ దగ్గర నీకు సంబంధించిన అందులో నీ ఎటువంటి ఊత లేకుండా, నీ ప్రమేయం లేకుండా, అందులో నీ భాగస్వామ్యం లేకుండా సుమారుగా 68 లక్షల కేసుల మందు ఈ రోజుకి కూడా అదాన్ డిస్టిలరీస్ నుంచి సరఫరా అవుతోంది. అంటే 2 సంవత్సరాల కాలంలో పుట్టింది. అంటే ఒక టెండర్ ప్రొసీజర్ కైనా అందులో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందికి అందులో కెమికల్స్ ఏమేస్తున్నారు, ఏ రకంగా డిస్క్లేషన్ జరుగుతుంది, అందులో డబుల్ డిస్క్లేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ గా తీసుకొని క్రైటీరియాగా తీసుకొని ఈ రోజు ఎవరైనా డిస్టిలరీస్ అనేది ఓపెన్ చేసుకొని మద్యం అనేది సరఫరా చేస్తారు. ఇది ఏమీ లేకుండా, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అందులో ఉన్న అటెండర్ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ రోజు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుని ఆ కంపెనీలోనేమో మద్యాన్ని తయారు చేసి కొన్ని కోట్ల మందికి ఆ మద్యాన్ని సరఫరా చేసి వాళ్ళ తాలూకా ఆరోగ్యాలతో, వాళ్ళ తాలూకా ప్రాణాలతో, ఆడవాళ్ళ తాలూకా మాంగల్యాలతో చెలగాటం ఆడుతున్నారంటే దాని సమాధానం చెప్పండి రా అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిడజరే అస్సలు నాకు అర్థం కానీ ఏంటంటే మీ బుర్రలు పనిచేస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు రింగ్ లో చిప్పు గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు మీ చిప్పులను దొబ్బినట్టున్నాయి నాకు, నాకు సారీ టు సే. ఎందుకంటే మేము మాట్లాడుతున్నది ఒక జే బ్రాంచ్ గురించి, ఒక నకిలీ మద్యం గురించి, మీరు మాట్లాడుతుంది హెరిటేజ్ పాలు గురించి. అంటే పాలకి మద్యానికి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? అసలు అదాన్ డిస్టిలరీస్ కి హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు దానికి ఏదో అంటారు పెద్దలు, సూర్పానికి వచ్చి సీతాదేవి శీలం గురించి మాట్లాడిందంట. అలా ఉంది ఈ రోజు అదాన్ కంపెనీ వాళ్ళు అదాన్ కంపెనీ గురించిను హెరిటేజ్ కంపెనీ గురించి కంపేర్ చేస్తుంటే మీకు తెలుసా అసలు హెరిటేజ్ కంపెనీ పాలుని మిలిటరీ వాళ్ళు కూడా వాడతారు తెలుసా, మిలిటరీలో కూడా ఉపయోగిస్తారు తెలుసా? ఇప్పుడు మీ కంపెనీని మీ ఆంధ్రప్రదేశ్ తప్పించి చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే వాడరు ఎవరు మీ మద్యాన్ని అదాన్ డిస్టిలరీస్ లో తయారైన మద్యం కానీ మీరు సరఫరా చేస్తున్న మద్యం కానీ ఆంధ్రప్రదేశ్ లోని తప్పక, ఏమి లేదు కాబట్టి అలా చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగుతున్నారు కానీ పక్క రాష్ట్రంలోని తెలంగాణలోనే, ఒరిస్సాలోని, కర్ణాటకలోనే అమ్మరు.